फ्रेंड्स वेलकम टू माय चैनल लव केयर रेसिपी ब्लॉग्स रेसिपी अंदर किष्टमैन रेसिपी गुत्ती वंकाय अदी चाला सिंपल गा टेस्टी गा एला चेसुकोवालो चूपिस्तुन्नानु चूसेयंडी प्लीज ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी फर्स्ट इकड़ा కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఇలా వంకాయలను ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం దాల్చిన చెక్క ఒకటి రెండు ఇలాచీలు ఒక ఆరు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా చూసారా ఇలా ఫ్రై అవ్వాలి. వాటిని ఇప్పుడు పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నువ్వులు తీసుకున్నాను రెండు స్పూన్లు. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, కట్ చేసుకొని వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నాను ఒక హాఫ్. దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవన్నీ ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా వీటిని మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం చిన్న లెమన్ ఉంటుంది కదా అంత సైజులో చింతపండు తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటా తీసుకున్నాను అదంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్టవ్ వెలించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువనే. ఇప్పుడు వంకాయలను కట్ చేసుకున్నాం కదా వీటిని వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసేయాలి ఎందుకంటే ఎంతసేపు వాటర్లో ఉన్నాయి కదా అవి చిటపట్లు ఆడుతున్నాయి. ఆయిల్లో అనేటివి మగ్గాలన్నమాట వంకాయలు. చూసారా కలర్ చేంజ్ అయ్యాయి వంకాయలు. ఇలా మెత్తబడాలన్నమాట వంకాయలు. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా వేసేయాలి ఇందులో. వేసి కొన్ని వాటర్ పోసి మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలా అనేది ఆ పేస్ట్ మొత్తం వంకాయకి పట్టేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇక్కడ. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి 1/2 గ్లాస్ వాటర్ పోసాను నేను కొంచెం గ్రేవీలాగా రావాలని. చూసారా ఇలా ఉంటే చాలు ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికియాలి. చూసారా ఉడికింది ఇక్కడ. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూసారా వంకాయ అనేది ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికియాలి మళ్ళీ. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది బాగా కుక్ అయినట్టు. ఇంకా గ్రేవీ కూడా దగ్గర పడింది అంతే.
చూసారా గుత్తి వంకాయ ఇలా చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్ కేర్ రిషిక్ బ్లాగ్స్